తాగి ఇచ్చారు తాగి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేక సందర్భాలు అనేక ప్రాంతాల్లో మాకు మేము ఏ విధంగా దీన్ని ప్రతిఘటించాలో ఏ విధంగా మేము కాపాడుకోవాలో ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు లేచిన కోడుగుడ్డు ఇవాళ రైతు మీద పడ్డది భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఒప్పుకోదు దాన్ని అందుకే ప్రతిఘటించాం వాళ్ళు లేచిన రాళ్ళు రైతుల కాళ్ళ దగ్గర పడ్డాయి కొంతసేపు అయితే తలదల్తే ఎవరు భరించుకోలేగల వాళ్ళు దసరా లేక దీపావళికి ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు ఏడుస్తున్నారు చూపెట్టారు అన్న సద్ది పట్టుకొని వస్తాం ఇప్పటి రోజు ఇదే పరిస్థితి వర్షం పడితే భరించలేని పరిస్థితి ఇంటికి పోతే టీవీ పెడితే వస్తున్నది వర్షాలు పడతాయి అని చెప్పి మళ్ళీ వచ్చి పంట దగ్గర మళ్ళీ ఉంటున్నాం మేము ఇన్ని రోజులు ఎట్లా భరిస్తాం మేమని చెప్పి వాళ్ళు బాధలు చెప్తున్నారు అందుకే ముఖ్యమంత్రి పరిస్థితి రావుతామే మేము రేపే లాస్ట్ అనుకున్నా ఇంకెక్కువ మారితే ఇంకా లైక్ కంటిన్యూ చేస్తా దీన్ని మా గురించి ఇంక ఎదలో అది ఇక పోలీసులు తిరుగుస్తే ఆశ్చర్యం నాకైతే కార్యక్రమం ముందే ప్రకటించడం సోషల్ మీడియాలో వచ్చింది పత్రికలో వచ్చింది సమాచారం ఉంది అంటే మేము కార్యక్రమానికి వస్తుంటే వాళ్ళు 10-20 మంది జమ అయితే కూడా వీలో చూపుతారు కుటుంబం చెప్పి పోలీసు వాళ్ళే చూస్తే మాత్రం 200 మంది 100 మంది ఉన్నారు సీఏలు ఎస్ఏలు అందరు ఉన్నారు చాలా మంది దానిలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మాకు చెప్తుంటే మాకే బాధ అనిపించేది సార్ వాళ్ళ జేబుల్లో రాళ్ళు ఉన్నాయి సార్ వాళ్ళ చేతిలో కోడుగుడ్లు ఉన్నాయి వాళ్ళ జేబులో కోడుగుడ్లు ఉన్నాయి రాళ్ళు ఇద్దాం ప్లాన్ చేస్తుంటారు సార్ వాళ్ళు మా ఆఫీసర్ తెలుసా తెలవంటూ ఉంటారు సార్ అని చెప్పి కొంతమంది కింది స్థాయి ఆఫీసర్లు చెప్తున్నారు మాకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు దారి చేస్తున్నారు ఇంకా దోషాలే ఈ ప్రభుత్వం ఉండేది అప్పటిదాకా కూడా గ్యారెంటీ లేదు ఇవాళ పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రేరేపణతో పోలీసులు ప్రేరేపించడంతో పోలీసుల సహకారంతో పోలీసుల కనుసన్నల్లో వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కాన్వాయ్ మీద కార్యకర్తల మీద దాడి జరిగింది ఫస్ట్ టీవీలో వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది కార్యకర్తల కార్లలో వచ్చారు కలవడానికి వాళ్ళ కలవాలి నల్గొండలో మళ్ళా టీవీలో చూసినాక మళ్ళీ కొంతమంది కార్యకర్తలు మూడు కార్లలో వచ్చారు చూద్దామని చెప్పి సూర్యపడగానే అక్కడ కాలం మొదలు ఒకటి దాదాపు 8 కార్లు ధ్వంసం చేశారు వాళ్ళ 8 కార్లు పూర్తిగా ధ్వంసం చేశారు పోలీసులు కేవలం నామ మాత్రం ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు సీఎం ఆఫీస్ డైరెక్షన్ ఒక ఆయన తిరుపతి పోతున్నాడు ఎమ్మెల్యే సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చిందాడ నువ్వు తిరుపతి పోతావా ఇక్కడ అడ్డుకుంటావా అని చెప్తే మళ్ళీ వాపసు వచ్చినాడు ఆయన ఆయనే ఉంటాడు అందరికి అంటే భారతీయ జనతా పార్టీ అంటే ముఖ్యమంత్రికి వణుకు స్టార్ట్ అయింది భయం స్టార్ట్ అయింది రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంకా మేము స్టార్ట్ అయ్యలే స్టార్ట్ చేయకముందే ముఖ్యమంత్రి భయం స్టార్ట్ అయింది ఇంకా అసలు కథ స్టార్ట్ కాలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చుకొని నిన్ను పక్క మళ్ళీ చెప్తున్నా కదా నిన్ను నీ కుటుంబాన్ని ఎట్టి బస్సులో జైలుకొంత ఇయ్యాల దాడిని ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ సహించదు భరించము తప్పకుండా మళ్ళీ చెప్తున్నాం ముఖ్యమంత్రి నీ అవినీతి చిట్ట పక్క దిస్తాం నీ అంత అవినీతి పరుడు ఇవ్వలేడు నీ చిట్ట మొత్తం ఎక్కడుండాలో అక్కడుంది నువ్వు నీ కుటుంబం ఎంత అవినీతికి పాల్పడ్డారో పక్కా తెలుసు ఒక అవినీతి పరుని చేతిలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వానాకాలం పంట ఇంకా కొంటలేరు మబ్బులు వస్తున్నాయి మెరుస్తుంది వర్షాలు పడితే పరిస్థితి ఏంది రైతులను ఆదుకునే వ్యక్తి ఎవరు నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు వానాకాలం పంట కొనడానికి ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగిందా లేదా ఎందుకు కొంటలేవు కొనకపోవడం కారణం ఏంది వర్షం పడితే ఎవరు ఆదుకుంటారు రైతులను దాని గురించి ఆలోచించమంటే కేంద్రానికి సమాచారం ఇచ్చినాం తప్పకుండా ఏ జరగాలనో జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర అధ్యక్షుడు
రైతుల యొక్క ఘోష తెలుసుకోవడానికి రైతుల పట భరోసా నింపడానికి ఇవాళ బయలుదేరితే ప్రైవేట్ గుండాలతో అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇక్కడ దుర్మార్గం ఇంకోటి కాదు ఇంకో మూర్ఖత్వం ఇంకోటి కాదు అనేక ప్రభుత్వాలు వచ్చిపోయినాయి ముఖ్యమంత్రి వేల పుస్తకాలు చదివాడు చదువుకో పుస్తకం ఒక్కసారి మళ్ళీ చదువుకో నీకేం పని పీకుడేం లేదు కదా చదువుకో మంచిగా చదువుకో అరాచకాలకు అసహనానికి గురై అరాచకాలకు విధ్వంసాలకు గుండాయిజానికి పాల్పడిన ఏ ప్రభుత్వం నీరు రాసిపెట్టుకో నువ్వు ఇక్కడ వ్యక్తున్నావు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది ఇయాల ఒక్కొక్క కార్ మీద దాడి చేసిన 8 కాలం దాదాపు 8 9 కాలం ధ్వంసం చేసిన వాళ్ళ కార్యకర్తల మీద రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేసినావు కోడూడతో దాడి చేసే ప్రయత్నం చేసినావు దీనికి తప్పకుండా నువ్వు నీ కుటుంబం నువ్వు జైల్లోకి పోయినటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పక్కా చూపడతాను రాసిపోతాను నీవు నీ కుటుంబం పక్కా జీవితం ముఖ్యంగా రాసిపెట్టుకో దీని ఎట్టివల్లో భరించాం భరించలేం కూడా తప్పకుండా గుణపాఠం చెప్తాం నీకు దమ్ముంటే నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో మేము రైతుల కోసం దేనికైనా సిద్ధమేస్తున్నాం వానాకాలం పంట పక్క కొనాల్సిందే వర్షాలు పడితే ఎవరు నష్టపోతారు నువ్వు సమాధానం చెప్పాల్సిందే ఎందుకు గుంటలో కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది ప్రజాస్వామ్య వాదులంతా దాన్ని ఇటువంటి మూర్ఖత్వ పాలన ఆలోచన ఖండించండి ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో కూని అయిపోయింది ఒక తెలంగాణ ప్రజలు అనేక ఆశాల కోసం లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఒక విశ్వాసఘాతకుడి తెలంగాణ రాష్ట్రం రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి తప్పకుండా అడ్డుకుంటాం అడ్డుకొని తీరుతాం ఇంతకన్నా దిక్కుమాలిన దరిద్రం కొట్టు ముచ్చడం ఇంకోటి ఉండదండి ఎందుకంటే కోతలే కాలే ఇప్పుడే స్టార్ట్ అయినాయి 10% రాలే ఇంకా 62 లక్షలు అంటే ఎకరానికి 25 క్వింటాలు వేసుకున్నా దాదాపుగా 1,65,00,000 టన్ల వడ్లు వస్తాయి ఇప్పుడు అందులో సేకరించింది ఓన్లీ 9 లక్షల టన్లే ఇంకా ఎమ్మెల్యేల ఫోటోలు వస్తున్నాయి మీ పేపర్లే ఫోటోలు ఇస్తాను రోజు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే మంత్రి ఎంపీ జిల్లా కలెక్టర్ రోజు పేపర్లో ఫోటోలు వస్తున్నాయి ఇప్పుడే జస్ట్ బిగిన్ అయింది అది మీరు చెప్పేది చెప్పకుండా అడగోలు జమాబందీ చెప్తాము అంటే వినడానికి సిద్ధంగా లేరు మిమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు నల్గొండలో జనం ఏం కారణం ఎందువల్ల మిమ్మల్ని నిరసన వ్యక్తమవుతుంది ఏం కారణం చేత అవుతుంది ఇంకా మాకు సిగ్గులేదు తిట్టినా పడతాం కానీ అదే మాట్లాడతాం నడవ తెలంగాణలో నడవది ఎవరు వద్దన్నారు అండి ఎవరు వద్దన్నారు రైతులు అడగద్దా డెమోక్రసీలో అరే టీఆర్ఎస్ కార్యకర్తల రైతులు లేరా అనండి వాళ్ళ భూములు లేవా టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు లేరా టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పక్షాన్ని అడుగుతారు నిలదీస్తారు ఎందుకు నిలదీయారండి వాట్ ఈజ్ రాంగ్ కేంద్రం స్పష్టమైన పాలసీ ప్రకటించేదాకా ఈ నడతనే ఉంటుంది రా బస పెట్టిందండి చాలా కేసులు పెట్టినరు చాలా కేసులు పెట్టినరు మీరు చూడబోతారు కదా రేపు రాబోయే రోజులలో నేను పంపుతానే నాకు అర్థం కాదు నిన్ను జైలుకు పంపుతాను నన్ను జైలుకు పంపుతాను మెదడు లేని మనుషులు మాట్లాడతారు ముఖ్యమంత్రి జైలుకు పంపుతాడా నాకు అర్థం కాదు న్యాయం చట్టం ఉంటుంది కోర్టులు ఉంటాయి ఏం చర్య తీసుకొని కోర్టులు ఆలోచిస్తాయి ఇవ్వాలండి ఎవరు చెప్పిందండి ఎవరు చెప్పిన అంటున్నా ఎవరు చెప్పిండ్రు అంటున్నా ఎప్పుడో ఇచ్చింది కాదని నాకు అర్థం కాదు ఇస్తూనే ఉంటారు 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు పోతూనే ఉంటాయి డబ్బులు మన రాష్ట్రంలో జరిగేంత మంచి పేమెంట్ ఇండియాలో ఎక్కడ జరగదు 100% బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తున్నారు ఇస్తాం అంత శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది వంద పర్సెంట్ దాని మీద కూడా విద్యుత్ చట్టాన్ని మేము వ్యతిరేకించినాము శాసనసభ సాక్షిగా వ్యతిరేకించినాము రేపు కూడా వ్యతిరేకిస్తూనే ఉంటాము విల్ ఫైట్ 100% ద ఫైట్ కంటిన్యూస్ ఫైట్ డజంట్ స్టాప్
100% తీర్మానం చేస్తాం. 100% నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి, రైతు ప్రయోజనాలను కాలరాసే విధంగా ఉన్నాయి. కంటిన్యూ చేస్తాం ఫైట్, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఎవరు చెప్పారండి స్టాండ్ లేదని? ఎవరు చెప్పారండి స్టాండ్ లేదని? అది కాదండి, నేను అనేది ఎవరు చెప్పిన స్టాండ్ లేదని. లోక్సభ మా నామనాయసరు మీ కన్న ముందే ఉన్నారేడా, రాజ్యసభలో వీరున్నారు. అవుట్ రైట్గా వ్యతిరేకించిన మేము లోక్సభలో, రాజ్యసభలో 100 సార్లు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 100 సార్లు వ్యతిరేకించండు, ఒకసారి కాదు. మాకు స్టాండ్ లేదని కూడా తలమాసిన సన్నా ఎట్లంటాడండి? అసెంబ్లీలో తీర్మానం చేసినాం విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానం చేసినాం మేము. అదేవిధంగా వ్యవసాయ చట్టాలను కూడా వ్యతిరేకించడాన్ని లోక్సభలో రాజ్యసభలో దెన్ మా వ్యవసాయ మంత్రి కనీసం 100 సార్లు వ్యతిరేకించాం, 100 టైమ్స్. ధర్నా కూడా చేసినాం పెద్ద ఎత్తున. మేము అనలే, సారీ, మేము ఎప్పుడు అనలేదు. అనం కూడా అట్లా తలా తోక లేకుండా మాట్లాడే పార్టీ బీజేపీ, తలా తోక లేకుండా మాట్లాడే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మేము కాదు. మాకు స్పష్టత ఉంది, మేము ఏం చేస్తామని చెప్పినాం అవన్నీ చేసినాం. రైతు బంధు ఇస్తామన్నాం ఇచ్చినాం, నీటి తీరువా తీసుకోమన్నాం తీసుకుంటలేము, ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పినాం ఇచ్చినాం, రైతు బీమా ఇస్తామని చెప్పినాం ఇచ్చినాం, అన్నీ చేసినాం మేము. ధాన్యం కొట్టమని చెప్పినాం కొన్నాం, ఎగబెట్టలేదు. ఇలా కేంద్రం సమస్య సృష్టించడం ద్వారా సమస్య వస్తూ ఉంది. ద్వంద్వ వైఖరి కేంద్రంలో ఉంది, దాన్ని కప్పిపుచ్చడానికి మాయమత్స్య మచ్చింద్ర యాత్రలు చేస్తాం, ఏదో అడ్డగోలు మాట్లాడతాం అంటే అది జరిగే పని కాదు. ఇది తెలంగాణ గడ్డ, ఇది ఉద్యమాల గడ్డ, నిలదీస్తుంది, వెంటాడుతుంది, వేటాడుతుంది, చివరిదాకా ఫలితం రాబట్టేదాకా కొట్లాడుతుంది. థ్యాంక్ యూ.